ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక తరహా పరిస్థితులు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అర్జెంటుగా తనకు ఎన్నికలు కావాలి. ఎన్నికలు పెట్టాలి అంటే ఇక్కడ షరీఫ్ ప్రభుత్వం ఏమో దిగిపోవాలి. షాబాజ్ షరీఫ్ ఏమో ప్రభుత్వాన్ని పట్టు కూర్చుని ఉన్నాడు. అటు పక్కన మిగతా వాళ్ళేమో ప్రభుత్వంలో చేరమంటూనే వాళ్ళకి కావాల్సిన ఏంటో సంకేతాలు ఇస్తున్నారు. లైక్ ఒకప్పుడు భారతదేశంలో కనుక 1998 సందర్భంలో తెలుగుదేశం బయట నుండి మద్దతు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. అంతకుముందు వాజ్పేయిని పవర్లోకి రానివ్వనంటూ ఆపినటువంటి తెలుగుదేశం పార్టీనే అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరిస్తూ బయట నుండి మద్దతు దానికి గాను లోక్సభ స్పీకర్ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు అక్కడ స్పీకర్తో పాటుగా అధ్యక్షుడి పదవి తమకు కావాలని కోరుతున్నారు జర్దారి, ఏదైతే బుట్టో వాళ్ళ హస్బెండ్. ఇటు పక్కన చూస్తేనేమో షరీఫ్ బ్యాచీనేమో మిగతా టోటల్గా అయి వదులుకోవడానికి ఇష్టం లేదు. ప్రభుత్వంలో చేరాలా లేదన్న దాని మధ్య నడుస్తుంది. ఇంకోటి ముషారఫ్ బ్యాచ్ కూడా ఆ విధమైనటువంటి వ్యవహారమే నడుపుతోంది. ఇప్పుడు ఓవరాల్గా సీన్ ఎలాగ కంట్రోల్ చేయాలన్నది అర్థం కానిపడింది. ఈలోపుగా ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ పీటీఐ బ్యాచ్ రోడ్ల మీదనే భారీ ఎత్తున ఉద్యమాలు ఇప్పుడు శ్రీలంకలో రాజపక్సే గద్దె దిగమన్న ఉద్యమం ఎట్లా చేస్తున్నదో అదేవిధంగా ఇక్కడ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఉద్యమం పతాక స్థాయికే చేరుతున్నటువంటిది. ముందు ఎట్టి పరిస్థితుల్లో తక్షణ ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కాన్సెప్ట్ మరి అవుతుందా సాధ్యం కాదా అన్నది చూడాల్సి ఉంది.